వికాసం మరిగిపోతుందండి ఇదిగో వికాసం మరిగిపోతున్నది పాలు తీసురా పాలు 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 లేదు ఇతికరమంటున్నారు కనకయ్య బావా ఓహోయ్ కనకయ్య బావా ఏం బావా పార పొద్దెక్కినా ఇంకా పొలం లేదేటి వచ్చావా రా అంటే కూడా వచ్చేయమని కాదు అలా కూకో లే రద్ది అబ్బో గుమ్మానికి తెరలొచ్చినయ్యే ఏమైనా బత్తి పిల్ల బత్తి పిల్ల కుకో ఇయన పేపర్లో పేపర్ మాటకేం గానీ బారెడు పొద్దెక్కినా నేను పొలనాల లేదు రైతే మరి నీకు వ్యవసాయం ఉంది కదా నువ్వెందుకు వెళ్ళలేదు చక్కగా మునసబగిరి చేస్తున్నావు కచేరీ సావిడి కాడు కూకుని పనులు వసూలు చేసుకోక ఈ కొంపలమ్మడి తిరిగి బుద్ధేటయా పైగా బావా అని వరసొకటి అది కాదు బావా ఏది కాదు ఏది కాదంట పారెడు పొద్దెక్కినా ఇంకా పొలవెళ్ళలేదేటి బావా అని నీ మాటలు అర్థమేటో నాకు తెలదనుకుంటున్నావా రెండో పెళ్లి చేసుకున్నావు అందుకని దాని కాపలాకి రోజంతా ఇంటికాడే ఉండిపోతున్నావు అని చెకబొట్టడానికేనా ఈ పలకరింపు ఏం పుత్రులయ్యా ఈ పుత్రులు ఇది ఎక్కడ గొడవ బావా ఈ మధ్య రామా అన్న భూత మాటలాగే ఉంటుందేటి ఉంటుందాయా ఉండదాడి ఏదైనా గుడి ముందుకెళ్ళి చేతులు ఎత్తే రామా అంటే ఏ గొడవ ఉండదు పుణ్యం నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి రామా అంటావేటి అక్కడికి నేను అది కాదు బావా పుణ్యానికి పోతే పాపం ఎదురైందట నేను వచ్చిన పని ఏరు అసలు విషయం చెప్పనివ్వకుండా ఊరికే ఏడా పేడా వాయించేస్తున్నావు ఏటా విషయం అసలు నువ్వు కోడికి ఏం పెడుతున్నావు మేత తవుడు ఉండలు ఏటి అన్న తవుడా ఇంకెత్తకు ఇంకెత్తకంటే ఆకుకూరలెట్టు అందులో శిఖమే ఉన్నాయంట పేపర్లో రాశాడు కావాలంటే మా చెల్లెమ్మ చదవ మనం ఏడిసినట్టే ఉంది రాజాలాంటి నా పన్నెం కోడికి తోటకూర కొత్తిమీర ఎట్టమంటావా ఇది నీ శల్యమతో చదివించాలా బుల్లబ్బాయ్ ఏదో వంకలు లోనకు రావాలని కానీ ఏటి ఎపవేతాలు ఎపవేసేయాలను ఇదిగో చీటికి మాటికి నా ఇంటికి వచ్చి నన్ను రెచ్చగొట్టుకో వెళ్ళిపో ఈ మధ్య నీకు రక్తపోటు ఎక్కువైపోతున్నట్టుంది పెద్దానికి మండిపడిపోతున్నావు ఆకుకూర తిను కొత్త బావా ఇదిగో రాకు వచ్చిన బావా ఇంకా పొలవెల్ లేదట అరక్కు అసలు పొలవేళ్ళు పాల పెట్టలు రెండు గుళ్ళోన గూడెట్టి గుట్టు సప్పుడు కాక కాపరము శాతంటే గుళ్ళోని దేవతకి కన్ను కుట్టింది తనకు జోడెవడు లేడని కన్ను కుట్టింది పెద్దరా కాసేపను ఉండరా ఉలే సుబ్బే నాకు తెరవగలుగుతాను ఐదేళ్ల బట్టి నువ్వు కోటిగారితో కాపరం చేస్తున్నావు కదా ఓ కొడుకును కూడా కన్నావు మరి ఉన్నట్టుండి ఇప్పుడు సటుకుని ఎడగలందుకు కావాల్సి వచ్చినావే నేను కాబట్టి ఐదేళ్ళు కాపురం చేశాను ఆడతో మరో ఆడదైతే మొదటేళ్లనే ఎడాకులు ఇచ్చేసాను కాదయ్యా ఈడాకులు అంటే తిని ఈదులో పాడేసిన ఇత్తరాకంత తేలికైపోయింది సుబ్బికి నువ్వు ఊరుకోరా పెద్ద ఇంతకీ ఏమంటారా కోరిక నేను ఒకటే మాట అంటాను అసలు నేను సుబ్బికి మూడ సుబ్బి నాకు మూడ పేరు చెప్పండిరా ఒకటో రకమైన పెచ్చన వేసావురా ఆ తాగి వెడితే మనకేట్రా పెద్దవాడా అసలు తగ్గు చాలా ఒరే కోటి అసలు సుబ్బికి నీకు గొడవ ఏట్రా లేదు తాగి కొంపకి రావద్దంటది తాగి నా కొంపకి నేను వెళ్ళాలి కానీ ఇంకో కొంపకి వెళ్తే ఎవత్తు రానిస్తుంది ఎవత్తు రానిస్తుంది అంట అవునే సుబ్బి ఆడు తాగితే నీ హేటి అడ్డు కాపుతో కొత్తో తాగినతో ఏడదన్నా కాపురం చేస్తది తారాబుడితో ఎవతన్నా చేస్తదా నాకు ఇడాకులు ఇప్పించేయండి ఇడాకులు ఇడాకులు ఎగర పడుతున్నావు ఖర్చు అవుతుంది మరి అని రోజు మేతానికి అవట్లేదా ఖర్చు ఏం పెద్దలు రా మీరా అడు ఖర్చు మగుడు అయిపోయాడు పాప పడిపోయాడు అని అది ఎడుతుంటే అన్నట్టుగా వెళ్ళడమంటారు ఏట్రా వచ్చాడు సంకురాత్రి పండగ పండగ నాడు కూడా పాత మగుడు నేటి ఒరే పెద్దోడా నువ్వు నోరు నడపకుండా తొంగరాదండ్రా నిద్ర రావట్లేదురా ఆయనకి కలపకండ్రా ఒలే సుబ్బి నీ హిడాకులు కావాలంటే నీ పెళ్లికి ఆరు ఖర్చు పెట్టిన ఖర్చు నువ్వు పెట్టేయాలి పెద్దవే నాకు తెలదేటి ఆడి కిడాకులు కావాలి ఆడు కట్టుకోవాలి నా కిడాకులు కావాలి నేను కట్టుకోవాలి అంతేకాదే కుల పెద్దలకే 15 రూపాయలు పప్పు కట్టుకోవాలి మరి
ఎందుకు కట్టాలి? మా పెళ్ళికి గాని కుల పెద్దలు వచ్చి 15 రూపాయలు ఖర్చు పెట్టారా? అది రివాజే. ఆ రివాజులకి వదలు నా దగ్గర కుదరవు. అలానే కుదరపోతే మీరిద్దరూ మొగుడు పెళ్ళాలకి ఉండిపోవాల్సిందేనే. అలాగే ఉంటా. ఆ పదేను నీకెందుకు ఇస్తాను? ఆ పదేను ఎట్టి 10 రోజులు నా మొగుడిని నేర్పుకుంటాను, ఆడే తాగి తొంగుంటాడు. నా దగ్గర పదేను ఉంచుకొని మీరు తాగి తన్నాలాటమేగా. లేవయ్యా లేవు, పోయి తొంగుందావు. రోజు నన్ను ఇలా జబ్బట్టుకుని లాక్కపోతే మనకి ఈ రాకులు కూడా ఉంటదా? ఒకటో రకమైన బ్యారెన్స్ అడగొట్టేశారు. కళ్ళు పండి వస్తాయి అనుకున్నాను. ఈ సన్నసి గోళ్ళకి తగు తీర్చడం చేత కాదే. లేదు అత్తే, ఆ మనసు పేపర్ ఒప్పుకుంటా వచ్చేస్తాడు. ఆకుకూరలు దుంపకూరలు అంటాను. గుమ్మలో రాగానే మా అయ్యగారు కోడి పందాలకు వెళ్ళారు. తమ నిలుసున్నోరు నిలుసున్న పనంగా అక్కడికి వచ్చామన్నారు తోడే. ఆయ కాదు, ఆ మనసులు లోనకి రాకూడదు. ఆయంతదే రానిచ్చావా? నిన్ను అరక్కట్టి బెడక చెందు నుంచి చెప్తాను. ఏవా సౌదరుడు వేసుకున్నావా? ఎంత? మా 5000. సరే 5కి 5. ఏమో జయం రా. రెండు పందాలు కొట్టింది, ఈ మూడో పందం కూడా కొట్టేస్తే కాలి బంగారు తోడ ఇంచడతాం. వదిలే వదిలే, మోగించు మోగించు. ఇదిగో గుళ్ళో పోయిన పరిస్థితి తెలుసు కదా, నా కొళ్ళు మండిందంటే ముట్టక మాట చేయకూడదు. చెప్తాను చాలే తలరుద్దు. అమ్మగారు మీ తలకట్టి చూస్తుంటే ముట్టేస్తుందండి. మాలాంటి వాళ్ళకి 4 సంవత్సరాల కింద అవుతుంది. ఏంటి నువ్వు అనేది? కత్తిరించి సవరాలు కట్టి దాచుకోమంటావా? అదే మాట వరుసగా అన్నానండి. ఏం లేదు గాని ఆడదానికి కట్టుబొట్టేగా అందం. మా అయ్యగారు కాస్త వడిమల్లాడు అయ్యాడే గాని మా కనకయ్య గారు వయసులో ఉంటేనా ఈ జడ అవసరం తెలిసేది. జడతో ఏం చేస్తారే? అలా అనకండి, బిగ్గా వాల్జడేసి కంచితో కొట్టిన దక్క దెబ్బేస్తే చాలు. కుర్రాడు ఎవడైనా సింగిన రంకెయ్యాల్సిందే. నువ్వు నోరు మూసుకుని నీళ్ళిపోయావే. అమ్మగారు నీ ఒళ్ళంటే రుద్దేశాను గాని నీ తలరుద్దేటప్పటికి చేతులు అడిపోయాయండి. ఏం లాభం?
काकी मुक्कु को दंड पंड अन्नट्टु आ तलनाट नेनु पालु पड्डारु ऊटी वाकु रोंचुकोननना అంతకంటే చేసేది ఉండలేండి రాతేవ తప్పించగలరు ఏంటి నీ సోదా నువ్వు బయట నేను స్నానం చేస్తాను వెళ్తాలేండి తొందరగా తలారు పెట్టుకోండి లేకపోతే రంపడు నీళ్ళు అత్తగా అమ్మగారు అయ్యగారు ఏడుతున్నారు త్వరగా రండి అదేంటి అయ్యగారు పోయిన కొడి తిరిగి వస్తుందా ఏంటి దానికి నోకం నిండిపోయా ఏడిపోయింది గుండెలు హై చేసుకోవాలి మరి చేత కావటం లేదు అది మామూలు కూడా ఇంత పుట్టిన కోడి రెండు పందాలు కొట్టింది అది పందెం కొట్టినప్పుడల్లా దాన్ని కోతని సంకన వేసుకుని వెనకాల నడిచి వస్తా ఉంటే చక్రవర్తి లాగా నేను మీసాలు ఎత్తుకుని ముందు నడిచివ్వండి ఆ మూడో పందెం కూడా కొట్టేస్తే దాని కాలికి బంగారు తోడ వేద్దాం అనుకున్నాను ఆ ముచ్చట తీర్చుకుందానే వెళ్ళిపోయింది అది పందెం కొట్టి చచ్చిపోయిననే బాధపడను అది పందెం ఓడిపోయి నా పరువు పదాలు నెట్టేసింది మీరు ఊరుకోండి అయ్యగారు ఈ కాళీ తాడు చూస్తుంటే నీకు ఆ చచ్చిపోయిన కోడి గుర్తుకొస్తుంటది మీ బాధ చూడలేక అమ్మగారు కూడా బాధపడిపోతున్నారు ఇదిగోండి మీ ఇద్దరు బాధను మర్చిపోవాలంటే ఏదైనా మంచి సినిమాకి వెళ్ళండి కాస్త మనసు కూతుట పడుద్ది కందిసేరుకొట్టలే గొడసారి నడవట్టుకున్నా పోట్లు గెత్తులా నాకు చాలా కడుతాను నేను కాకని మెళ్ళలో తాళి కట్టి వాడు కోణమే చూడిపోతారేటే నువ్వు కడతానంటే నేను కట్టించుకుంటానేటి నువ్వు కట్టించుకోపోతే బోధరాసు పోలేటే ఎవరికేం జరిగిందబ్బా కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా అదే జరిగితే ఈ గ్రహం నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేక కావాలి ఏలిముద్ర బాబా ఏలిముద్ర అట్టుకొచ్చిన అభావార్థం మళ్ళీ ఏలిముద్ర ఒకట నేను ఎట్ల వెళ్ళిపో ఎట్రా వెళ్ళిపో స్వభావాన్ని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శకునం ఎదురొచ్చింది ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా శత సాగు వచ్చింది అమ్మా ఇన్నాళ్ళకి సమయానికి వచ్చావు నిన్నే దాబా రక్తపోటు తగ్గినట్టుందా నీకు ప్రశాంతంగా ఉన్నావు పేపర్ వచ్చింది చదువుకున్నావా తర్వాత చదువుకున్నావు ముందు తిరిగ్గా ఏంటో చదువు తిరిగ్గామా రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్ స్టాప్ ఏముంది తెలుగులోనే ఇచ్చాడు రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని తాకం లేదు బోని సెండు కార్టు స్టేషన్ స్టేషన్ కి బండి పంపటం వద్దు అన్నప్పుడు మనం ఎందుకు పంపుతావు పంపట్టు ఈ మాత్రం దానికి తిలిగ్రహం ఎందుకయ్యా గుండెలు అవిసిపోయింది నాకు కుర్రపనంలే సరే గానే పేపర్ చదవనా ఇప్పుడే గుండు కుదిరి పడింది ఈ ఆడకి నన్ను బాధపెట్టబాబు తెలిపో ఇదిగో నా తిలిగ్రహం ఎంత దాస్తో చూపుతోనే బట్టర్ చేస్తున్నారేటండి బామ్మది ఏటది ఏటది ఇలా ఆరదా పడిందని చెప్పి కొత్త గతిలో మోడ ఎత్తుకుని ఎంత పడిపోవడం ఏంటి అది మన ఇంట్లో పరిమడిసి ఏంటి పని మనిషా
वैरकोट मैं वेमो कर्ण नीक इंग्ली यादव वंश यादव पुत्र पकन अम्मगार पकन अम्मगार अंत कदा बार सब चलते मंदे बटा इंत मुनपेदे आ घनता मंदे बागारे ने असरंतम पनी पन लेकिन असरंतव పండకి మీ చెల్లెమ్మని తీసుకురాను వచ్చావా అదే కాదు కాదు మా చెల్లెమ్మ సాయంగా ఉండానే వచ్చాను ఎన్నాళ్ళు ఉంటావైతే ఆ బలగొచ్చానా ఈ పండకొచ్చానా
వచ్చే పండ వరకు ఉంటాను అంతే మరి ఒరే నర్చిగా ఆయ్ వస్తానా కనకయ్య గారు నర్చిగా ఎక్కడికి వెళ్ళారు అత్తే అదండే ఎక్కడికి వెళ్ళాడో నాతోటే చెప్పలే మా బావ వాడు మొహం ఇంకా ఆడదని చెప్తాడు మళ్ళీ తెలుసు నాన్నగారు మొత్తానికి పలే బా మరి దొరికాడు కనకయ్య బావకి చెమట దక్కించేశాడు ఇలాంటి వాడు మన వాళ్ళలో ఉంటే పల్లెటూరు బయట అంటాం ఈడు బతి బయటలాగా నాడేట్రా పిలిచారా అన్నగారు అమ్మో తినేస్తున్నాడు నన్ను చూసి భయపడతాడేటి